హాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అయితే కామెంట్స్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు రీవాల్యుయేషన్ వల్ల మార్క్స్ డిక్రీజ్ అవుతాయా అని చెప్పి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు సో వాళ్ళకి ఈ వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తున్నాను నెక్స్ట్ రూల్స్ రీవాల్యుయేషన్ రూల్స్ అనేది కూడా చెప్తాను సో మనకైతే ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ టీఎస్ బిఏఈఈ వెబ్సైట్ అని ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ అనమాట సో ఇక్కడ స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో లెఫ్ట్ సైడ్ అయితే మీకు అయితే మొత్తం మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈక్వెలెన్సీ సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇంకా రాలేదు మనకి థర్టీఎత్ జూన్ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ అనమాట టూ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి రీవాల్యుయేషన్ ఐపీఈ టూ థౌసండ్ ట్వంటీ టూ రీకౌంటింగ్ ఐపీఈ టూ థౌజండ్ ట్వంటీ టూ సో రీవాల్యుయేషన్ ఐపీఈ టూ థౌజండ్ ట్వంటీ టూ అన్న రీవెరిఫికేషన్ అన్నా ఒకటే నో ప్రాబ్లం రెండిటికి డిఫరెన్స్ లేదు రీకౌంటింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసిందే కౌంట్ చేస్తారు సో ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటంటే రీవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది రూల్స్ ఏంటి ఇవి సో రివాల్యుయేషన్ రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీకు ప్రతి క్వశ్చన్ అనేది వాల్యుయేట్ చేసారా లేదా అని మాత్రం కంపల్సరీ అయితే చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మార్క్స్ అనేవి ఓఎంఆర్లో ఇక్కడ వేసారా లేదా అని చెక్ చేస్తారు ఇంకొక పాయింట్ ఏంటంటే వాల్యువేట్ చేసిన తర్వాత వాటికి మార్క్స్ వేసారా లేదా అని కూడా చెక్ చేస్తారు సో ఇవి ఇంకొక మెయిన్ పాయింట్ రివాల్యుయేషన్ అనేది ఎందుకు మెయిన్ ఒక మెయిన్ పాయింట్ గురించి రివాల్యుయేషన్ అయితే రీకౌంటింగ్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు క్వశ్చన్స్ అనేవి చెక్ చేసి మార్క్స్ అయితే వేస్తారు రీవాల్యుయేషన్లో ఏ క్వశ్చన్స్ చెక్ చేస్తారు అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంది జీరో అవార్డెడ్ క్వశ్చన్స్కి మాత్రమే మీకు చెక్ చేస్తారు మిగతా ఏ క్వశ్చన్స్ అయినా చెక్ చేయరో ఓన్లీ జీరో అవార్డెడ్ క్వశ్చన్స్ మాత్రమే మీకైతే చెక్ చేస్తారు సో జీరో అవార్డెడ్ అంటే అలాగా ఏంటి అని చెప్పి మీ అందరికి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది జీరో అవార్డెడ్ అంటే మీకు సపోజ్ ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్కి మీకు జీరో మార్క్స్ వేశారంటే ఆ క్వశ్చన్ మాత్రమే చెక్ చేస్తారు అదే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి సిక్స్ మార్క్స్ వేసినా ఆ క్వశ్చన్ అయితే చెక్ చేయరు ఎందుకంటే అది ఒక బోర్డ్ పాలసీ ప్రకారం అది చెక్ చేయకూడదు అని చెప్పి ఓన్లీ ఎయిట్ మార్క్ క్వశ్చన్కి జీరో మార్క్స్ వేస్తే మాత్రం కంపల్సరీ చెక్ అయితే చేస్తారు కానీ అదే సిక్స్ మార్క్స్ కానీ ఫైవ్ మార్క్స్ కానీ వన్ మార్క్ వేసినా కూడా క్వశ్చన్ అనేది చెక్ చేయరు అదే మెయిన్ పాయింట్ ఇక్కడ ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్కి జీరో వచ్చినా క్వశ్చన్ అయితే చెక్ చేస్తారు కానీ అదే వన్ మార్క్ వచ్చినా చెక్ చేయరు సో ఇది డిఫరెన్స్ అనమాట టోటల్గా ఆన్స్ ఒకవేళ జీరో వస్తే మాత్రం ఆ ఆన్సర్ చెక్ చేసి ఒకవేళ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ అయితే ఇస్తారు అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది సో జీరో మార్క్స్ అవార్డెడ్ చేసిన ప్రతి క్వశ్చన్ మీరు కరెక్ట్ అయితే మాత్రం ప్రతి క్వశ్చన్కి అయితే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి సో మీకు రీవాల్యుయేషన్లో మార్క్స్ డిక్రీజ్ అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ అడుగుతున్నారు రీవాల్యుయేషన్లో మార్క్స్ అనేవి ఎప్పటికీ డిక్రీజ్ అవ్వవు సో ఎందుకంటే చెప్పాను కదా జీరో అవార్డెడ్ క్వశ్చన్స్కి మాత్రమే చెక్ చేస్తారు కాబట్టి ఐదర్ ప్లస్ అవుతాయి తప్ప ఎక్కడ మైనస్ అయితే అవ్వదు సో అది ఇక్కడ ఉన్నది రీవాల్యుయేషన్లో సపోజ్ మీకు ఎయిట్ మార్క్ క్వశ్చన్లో సిక్స్ మార్క్స్ వచ్చి వేశారు కానీ ఆ క్వశ్చన్ మీరు రాంగ్ రాశారు కానీ రీవాల్యుయేషన్లో ఆ క్వశ్చన్ అయితే చెక్ చేయరు ఎందుకంటే సిక్స్ మార్క్స్ వేశారు కాబట్టి టూ మార్క్స్కి అయితే చెక్ చేయరు ఎందుకంటే బోర్డు పాలసీ ప్రకారం సో ఇక్కడ లో ఉన్న పాయింట్ అదే ఓన్లీ జీరో అని వేసిన క్వశ్చన్స్ మాత్రమే చెక్ చేస్తారు తప్ప వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ వేసినవి అయితే చెక్ చేయరు సో ఇది ఇక్కడ అంటే డిఫరెన్స్ అనమాట రీవాల్యుయేషన్లో సో రీకౌంటింగ్ అయితే మాత్రం మీకు క్వశ్చన్ జీరో వేసిన వాల్యుయేట్ చేయరు క్వశ్చన్ కరెక్ట్గా క్వశ్చన్కి మార్కులు వేశారు ఆ మార్కులు అనేవి అన్ని టోటల్ కౌంట్ వచ్చిందా లేదా అదే చెక్ చేస్తారు తప్ప ఉపయోగం ఉండదు అండ్ ఫీ డీటెయిల్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు రీవాల్యుయేషన్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అనమాట రీకౌంటింగ్ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ రీవాల్యుయేషన్ అయితే పేపర్కి వచ్చి సిక్స్ హండ్రెడ్ సో ఇది ఫ్రెండ్స్ టోటల్ మొత్తం రీవాల్యుయేషన్ రూల్స్ సంబంధించి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్